కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు ఈ లేఖలో ఆయన సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా సున్నితమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అంటూ సంక్రాంతికి కోడి పందాలు ఎడ్ల పందాలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని ఇది ఆనవాయితీగా తమ ప్రాంతంలో కొనసాగుతున్న పండుగ సంబరం అని లేఖలో పేర్కొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాసిన లేఖలో ఆయన గ్రామాలలో సంక్రాంతి ఉగాది ఉత్సవాలు ఎన్నో సంవత్సరాలుగా చాలా ఘనంగా చేయడం ఈ ప్రాంత వాసులు కు అలవాటుగా వస్తున్న ఆచారం అంటూ పేర్కొన్నారు ఎడ్లు గుర్రం కోడిపందాలు గోలీలాడుకోవడం ఎడ్లు బరువు లాగే పోటీలు జాతరలు వగైరాలతో సుమారు ఐదు రోజుల పాటు పండుగను విశేషంగా జరుపుకుంటారు అంటూ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సందర్భంగా జరిగే వివిధ పందాలు పోటీల గురించి పేర్కొన్నారు నాకు తెలిసి పంతొమ్మిది వందల ఎనిమిది నుండి ఇంచుమించుగా రెండు వేల నాలుగు వరకు అప్పటి పోలీసు ఉన్నతాధికారులను అప్పటి ముఖ్యమంత్రులను పోటీలు నిర్వహించుకోవడానికి అనుమతులు అడిగేవారమని వారు కూడా అనుమతించేవారని వెల్లడించారు ఈ మధ్య కాలంలో పండుగ ఉత్సవాలలో ప్రభుత్వ ఆదేశాలతో పోలీసు వారు చాలా ఇబ్బందులు పెడుతున్నారంటూ ముద్రగడ పద్మనాభం లేఖలో పేర్కొన్నారు ఇక ఇదే సమయంలో ఆఖరున పర్మిషన్ ఇచ్చామని తూతూ మంత్రంగా చేస్తున్నారంటూ పేర్కొని ఆ సమయంలో పోలీస్ శాఖ కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ లేఖ ద్వారా వెల్లడించారు ఈ రెండు పండుగ ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సంక్రాంతికి ఉగాదికి ఐదు రోజుల చొప్పున పర్మిషన్కి పర్మనెంట్ ఆర్డర్స్ ఇప్పించవలసిందిగా కోరుతున్నామంటూ సంక్రాంతి పండుగకు ఐదు రోజులు కోడి పందాలు ఎడ్ల పందాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు పండుగల సమయంలో చాలా వరకు ప్రజలకు పని ఉండదని ఆ కారణంగా ఉత్సవాలలో వారు పాలు పంచుకుంటారని ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించుకునే ఆటలు సంబరాలు జల్లి కట్టుకున్న ప్రమాదకరమైన ఆటలు సంబరాలు కాదని దయచేసి పండుగలకు ప్రజలను జైలుకి తీసుకువెళ్లే పరిస్థితి ఉండకుండా చేయమని కోరుతున్నామంటూ ముద్రగడ పద్మనాభం తన లేఖలో విజ్ఞప్తి చేశారు ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున కోడి పందాలకు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ఆసక్తి చూపిస్తారు పండుగకు నెల రోజుల ముందుగా ఉండే కోడి పందాలతో రాష్ట్రంలో కోలాహలం నెలకొంటుంది ఇక ఈ సంవత్సరం ఇప్పటికే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో గుట్ట చప్పుడు కాకుండా రహస్యంగా కోడి పందాలను పలువురు నిర్వహిస్తున్నారు అనేక చోట్ల కోడి పందాలు నిర్వహించే వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు ఇక ఈ క్రమంలోనే ముద్రగడ పద్మనాభం కోడి పందాలు నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు మరి ఈ వ్యవహారంలో ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది